దిలీప్ ఎంతసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి కౌంటింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందంటే ఏం చెప్తారు సిద్దిపేట జిల్లాలో సో ముఖ్యంగా చూసుకోవచ్చు అటు కేసీఆర్తో పాటు అలాగే హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్కి సంబంధించి అలాగే దుబ్బాక నుంచి రఘునందన్ రావు సో ముఖ్యంగా ఈ నలుగురు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం సో మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఆ పది నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సిద్దిపేట అలాగే సిద్దిపేటలో ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ అలాగే మెదక్లో ఉన్నటువంటి మెదక్ అండ్ నర్సాపూర్ రెండు నియోజకవర్గకు సంబంధించి వైపీఆర్ కళాశాలలో అలాగే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నారాయణకేట్ జైరాబాద్ పటాన్షేర్ అందోల్ అండ్ సంగారెడ్డి నారాయణఖేట్ సో ఈ నియోజకవర్గ సంబంధించి గీతం యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్కి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు అధికారులు సో ఇప్పటికే ఎవరైతే కలెక్టర్ సో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి కలెక్టర్ ఉంటారు సో ఆయా ఆయా ఎన్నికల కౌంటర్ కౌంటరింగ్ సెంటర్ వద్ద సో ఇప్పటికే స్థాయి ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ పరిస్థితిని మనం చూస్తున్నాం సో మొత్తం మీద పది నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభం ఉంది సో ముందుగా పోస్టల్ బ్యాలెంట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల లెక్కింపు ఆ ప్రక్రియ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు సో కొనసాగుతుంది సో మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశారు ఇక గతంలో చూసుకుంటే గజ్వేల్ నుంచి కేసీఆర్ యాభై ఎనిమిది వేల పైచీలు కోట్ల మెజార్టీతో గెలిచారు సో ఇక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు సో మరి మొత్తం కూడా గజ్వెల్ పైన ఒక ఆసక్తి నెలకొంది ఎందుకంటే కేసీఆర్ మెజార్టీ పెరుగుతుందా లేదంటే కేసీఆర్ మెజార్టీ తగ్గుతుందా ఇప్పటివరకు ఈటెల రాజేందర్ ఓటమి ఎరిగినటువంటి నేతగా ఉన్నారు సో కేసీఆర్ కూడా కేవలం ఒకసారి మాత్రమే తాను మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు మాత్రమే ఓటమి చెందాడు ఆ తర్వాత తర్వాత కూడా ఎప్పుడు కూడా ఓటమి చెందలేనటువంటి పరిస్థితి ఇక సిద్దిపేటకు చూసుకుంటే గతంలో హరీష్ రావు లక్ష పద్దెనిమిది వేల పైచీలకు ఓట్ల మెజార్టీ సాధించాడు సో మరి ఈసారి ఆ మెజార్టీ కొనసాగిస్తాడా లేదా ఏదైనా మెజార్టీ తగ్గుతుందా అనేటువంటి ఒక ఆసక్తి నెలకొంది ఎందుకంటే గతంలో ఆ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి నోటాకి కూడా పదమూడు వేల పైచీలకు ఓట్లు పడ్డాయి సో మరి ఈసారి నోటాకి ఏమైనా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందా అనేటువంటిది ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఇక దుబ్బాక కనుక చూసుకుంటే సో దుబ్బాకకు బైపోల్ ఎలక్షన్లో మనం చూసాము దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునందన్ రావు గెలిచారు ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీకి ఒక ఊపు తెచ్చినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ దుబ్బాక దుబ్బాకలో రఘునందన్ రావు గెలుస్తారా లేదా అనేటువంటిది ఒక ఆసక్తి కూడా ఉందనే చెప్పుకోవచ్చు